ఉప్పల్ నియోజకవర్గం ఫిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 14వ డివిజన్ కు చెందిన మెరుగు రమేష్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాడు. బాధిత దివ్యాంగుడు తన 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించగా మున్సిపల్ అధికారులు అనుమతి లేదని కూల్చివేశారని బాధితుడు వాపోయాడు. తనని లంచం అడిగారని తన దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవని జోలెపట్టి మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ వికలాంగుల సంఘం ప్రతినిధులతో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. హైకోర్టు వారు ప్రత్యేకంగా మీరు అటువంటి దాటి పోయి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదంటే లీగల్ ప్రొసీజర్ కావాలని ఆర్డీఓకు కలెక్టర్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎంఆర్ఓకు వీళ్ళందరికీ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. వికలాంగులు అంటే ఏందో మీరు చిన్న చూపుతో మాట్లాడరు. కమిషనర్ గారు మీరు ప్రజా ప్రతినిధులకు తొత్తుగా మాట్లాడుతున్నారు, కానీ న్యాయం ఎవరిది, అన్యాయం ఎవరిది అని విచారణ చేసి మీరు నా ముందుంటే బాధపడకపోతుంది. రాత్రిపూట కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఇదే కార్పొరేటర్ కు అదే అధికారులకు గ్రామాలు ఉడితే అంతమ రాత్రి ఇల్లు వేసి సున్నాలు వేసినాయి, అవి మీ కంటి కనబడలేదా? ఉచ్చారం నన్ను గత కొన్ని రోజులుగా నాకు 2 లక్షల రూపాయలు ఇస్తేనే నీ ఇల్లు ఉంటది లేకపోతే ఉండదు కూల్తది అని ఎన్నో రోజులు వేధించడం జరిగింది. ఆయన వెనకనే ఆయన చెప్పినట్టే వీళ్ళు నడుస్తున్నారు. కేవలం 2 లక్షల రూపాయలు ఇవ్వనందుకే నా ఇల్లు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా గానీ 2 సార్లు కూలగొట్టిరు. 2 సార్లు నేను నా ఇల్లు కట్టుకోవడానికి ఎంతో మందిని అయ్యా నేను లేను నీ ఇల్లు కట్టుకుంటున్నా అంటే ఎంతో మంది చందలేసి నాకు ఇల్లు కట్టుకోవడానికి రేకులు ఒకరు లేకపోతే వాళ్ళకి తోసిన 1000 రూపాయలు ఇవన్నీ ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటుంటే ఇప్పుడు నా ఇల్లు నేలమట్టం చేసి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన కరెంటు బిల్లు ఇగో ఫోటోలు అన్ని. దీనికి కమిషనర్ స్పందన చెప్పమంటే ఆయన స్పందన చెప్పడానికి కూడా ఇంతవరకు వస్తలేదు. మరి యాదాద్రి జిల్లా గుండాల మండలం గ్రామం బెల్మజాల నుంచి వచ్చిన నా తోటి వికలాంగుడికి అన్యాయం జరిగింది కాబట్టి 33 జిల్లా నుంచి పిలుపునిచ్చాము. ఈ కమిషనర్ గారు అక్రమంగా ఇల్లు కూలగొట్టడం జరిగింది కాబట్టి ఆ కమిషనర్ గారు మా వికలాంగులకి సపోర్ట్ గా ఉండాలి. మా వికలాంగులకు న్యాయం చేయకపోతే మాత్రం 33 జిల్లా నుండి వికలాంగులు తొలిగా వస్తారు వచ్చి మా వికలాంగుల ధర్నా చేస్తాం అని కమిషనర్ అయితే ముట్టడిస్తాం, కలెక్టర్ గారి ఆఫీస్ కూడా ముట్టడించడం జరుగుతుంది. కాబట్టి మాకు దయచేసి కమిషనర్ అయినా సరే అధికారులు అయినా సరే మాకు సపోర్ట్ గా ఉండి నాకు మాకు అందరికి సపోర్ట్ గా ఉండి మాకు చేయితోనే మా తోటి వికలాంగుని కాపాడుకోవాలని మేము వచ్చాము.